டிராஃபிக்கில் இருக்கணும். குட் மார்னிங். நியூசிலாந்து குளோபல் மார்க்கெட்ஸ் ரேலினி பிரேக் చేస్తుంది. ஸோ ட்ரேட் வார் ஸ்கிரிப்ட் ரைட்டர், ஸோ ஆதர் ஆஃப் தி ட்ரேட் வார் ஸ்கிரிப்ட் మన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రకటించారు. సో ట్రేడ్ టాక్స్లో డిలే, ట్రేడ్ డీల్లో, నాట్ జస్ట్ టాక్స్, ట్రేడ్ డీల్లోనే ఒక డిలే జరగబోతోంది. మేబీ అసలు ఈ డీల్ అనేది పోస్ట్ ఎలక్షన్స్, 2020 ఎలక్షన్స్ తర్వాత జరిగినా కూడా ఆశ్చర్యం లేదంటూ ఆయన గంభీరమైన ప్రకటన ఇవ్వడంతో మార్కెట్స్ మళ్ళీ ఉలిక్కిపడ్డాయి. మార్కెట్స్లో సెల్లింగ్ చూస్తున్నాం, అక్రాస్ ఏషియా సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తోంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్, అఫ్ కోర్స్ ఓ టైంలో 50 పాయింట్స్ వరకు నష్టపోయి ఇప్పుడు అరౌండ్ 30 పాయింట్స్ నష్టాన్ని సూచిస్తోంది. సో ఇవాళ మార్కెట్స్లో ఒక డిప్ రాబోతుంది, బయాన్ డిప్స్ అనే సూక్తిని మార్కెట్స్ ఫాలో అవుతాయా, లేకపోతే ఈ డిప్ని బై చేస్తాయా, లేకపోతే కొంత ఇంకా వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉంటాయనేది చూడాలి. అదర్వైజ్ మనం సిరీస్ బిగినింగ్ ఓవర్బాట్ పొజిషన్తో స్టార్ట్ అయింది, బట్ అక్కడ నుంచి సెల్లింగ్ చూసాం. వరుసగా 3 డేస్గా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూనే ఉన్నారు. సో నిన్న అనుకున్నాం మనం 3600 క్రోర్స్ సెల్లింగ్ అని, అది 4700 క్రోర్స్ పెరిగింది. నిన్న 1130 క్రోర్స్ వర్త్ ఫ్రెష్ సెల్లింగ్ మనం చూసాం ఎఫ్ఐఎస్ నుంచి, అది ఇప్పుడు 4000, ఓవరాల్గా లాస్ట్ 3 డేస్లో 4750 క్రోర్స్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ నుంచి చూస్తున్నాం. సో అలాగే పుట్ కాల్ రేషియో అంటాం మనం, ఎఫ్ అండ్ ఓ ఆప్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ట్రాక్ చేసే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారామీటర్స్. సో అది 1.77 ఉన్న పుట్ కాల్ రేషియో ఇప్పుడు 1.3కి వచ్చింది. అంటే మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ బాగా తగ్గిపోయాయి అన్నమాట. సో ఓవర్బాట్ పొజిషన్ నుంచి కొంచెం తగ్గుతూ వస్తుంది, అది ఒకటి కొంతవరకు మంచి విషయమే. ఎందుకంటే ఇంతకుముందు 61% ఉన్న ఇండెక్స్ ఫ్యూచర్స్ లాంగ్స్ ఇప్పుడు 50% పడిపోయాయి ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి చూస్తే. సో షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్స్ ఇండెక్స్ షార్ట్స్ కనుక మనం చూస్తే సిరీస్ ప్రారంభంలో 57,000 షార్ట్ పొజిషన్స్ ఉన్న కాస్త ఇప్పుడు 74,000-75,000కి షార్ట్ పొజిషన్స్ పెరిగాయి. కాబట్టి షార్ట్స్ రావడం అనేది మంచిదే, ఎందుకంటే ఎక్కడో చోట ఒక షార్ట్ కవరింగ్ రావాలి. సో అది పక్కన పెడితే లాస్ట్ 4700 క్రోర్స్ వర్త్ సెల్లింగ్కి నిఫ్టీ హ్యాస్ జస్ట్ ఫాలెన్ బై జస్ట్ 1.3%. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మా కొన్ని కొన్ని సెక్టర్స్లో బయింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా ఇన్ కౌంటర్స్ లైక్ కోటక్ బ్యాంక్ ఆర్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇలాంటి కౌంటర్స్లో మనం బయింగ్ అనేది చూస్తున్నాం. కొన్ని కౌంటర్స్లో ఆఫ్ కోర్స్ సెల్లింగ్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇటువంటి కౌంటర్స్లో కొద్దిగా సెల్లింగ్ ఉన్నప్పటికీ. సో డిప్ వచ్చింది కాబట్టి మనం బై ఆన్ డిప్స్ అని చెప్తున్నప్పుడు డిప్ వచ్చింది కొనకుండా వదిలేస్తే మళ్ళీ మార్కెట్ రేపు ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మనం చెప్పిన దాన్ని ఎవరు ఫాలో కాలేదనో ఒక విచారం ఉంటుంది. సో ప్రాఫిట్ టేకింగ్ జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ 12,150 దాకా వెళ్ళాయి, అక్కడ డెఫినెట్లీ కొంత ప్రాఫిట్ టేకింగ్ వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ టేకింగ్ వచ్చింది, బట్ ఈ డిప్ని బయింగ్ వాడుకుంటారా వాడుకోరా అన్నది మనం ట్రేడర్స్ విచక్షణకి విజ్ఞతకే విడిచిపెట్టాలి. అదర్వైజ్ ప్రైమరీ మార్కెట్ చాలా యాక్టివ్గా ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇవాళతో ఇష్యూ క్లోజ్ అవుతుంది. కేథలిక్ సిరియన్ బ్యాంక్ ఆర్ సిఎస్బి ఇవాళ లిస్ట్ కాబోతుంది, 87 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో మనం ఇష్యూ వచ్చినప్పుడే అనుకున్నాం మంచి బ్యాంకే కానీ అంత పెద్ద రిటర్న్స్ ఉండమే ఉన్నాను, కానీ వచ్చిన ఓవర్ సబ్స్క్రిప్షన్ అంతా కూడా ఇప్పుడు ఫండింగ్ వల్ల వస్తుంది. సో హెచ్ఎన్ఐస్ దేర్ ఆర్ నాట్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ది మార్కెట్, కాబట్టి ఐపీఓ మార్కెట్ వైపు దృష్టి పెడుతున్నారు. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఇష్యూ, సిఎస్బి 410 క్రోర్స్ ఇష్యూ అది. సో 410 క్రోర్స్కి వాళ్ళకి 87 టైమ్స్ సబ్స్క్రిప్షన్ వచ్చింది, ఎందుకంటే ఓవైపు మర్చెంట్ బ్యాంకర్స్ ఫండింగ్, మరోవైపు హెచ్ఎన్ఐస్ ఇంట్రెస్ట్. సో రెండు వెరసి ఇష్యూకి హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. బహుశా మంచి లిస్టింగ్ ఇవాళ బహుశా మార్కెట్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్రే మార్కెట్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు. ఉజ్జీవన్ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టాన్స్ 36-37 రూపీస్ ప్రైస్ అయితే, ప్రైస్ బ్యాండ్ అయితే ఆల్రెడీ 16-17 రూపాయల గ్రే మార్కెట్ ప్రీమియం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఉజ్జీవన్ ఫైనాన్స్ కూడా హ్యూజ్ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, అండ్ మేబీ లిస్టింగ్ గెయిన్స్ కూడా బాగానే ఉండొచ్చు. బట్ అలా అని చెప్పేసి ఇవన్నీ లాంగ్ టర్మ్కి గుడ్ బెట్స్ అంటే చెప్పలేము, ఎందుకంటే లిస్టింగ్ రోజు టాప్ ట్రేడెడ్ కౌంటర్గా ఉంటుంది ఎలాగూ. తర్వాత కొద్ది రోజులు మేబీ మిడ్ క్యాప్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రాడర్లో ఈ స్టాక్స్ ఉంటాయి, వాళ్ళు కొద్దిగా కొంటారు. దాంతో ఒక ఇనిషియల్లీ ఒక 1 or 2 మంత్స్ హైటెండ్ యాక్టివిటీ ఉంటుంది, తర్వాత చప్పబడిపోతుంది. అది దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అదర్వైజ్ ఫర్ ఇమీడియట్ గెయిన్స్ వన్ కెన్ ఆబ్వియస్లీ లుక్ ఎట్ దీస్ ఐపీఓస్ అండ్ మేక్ సమ్ లిస్టింగ్ గెయిన్స్. కెనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందా ఎలా ఉన్నాయో. సో
కొంత మనం కరెక్షన్ అనేది మనం హైయర్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్స్ వెనక్కి రావడం చూస్తున్నాం. కరెక్ట్ అండి. సో ఏంటి ఇక్కడ ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? మనం అంటున్న ఈ బై అండ్ డిప్స్ సూక్తిని ఫాలో అయితే ఎటువంటి షేర్లు, అఫ్కోర్స్ రేపు బెంగళూరు వర్క్షాప్లో మనం కొన్ని స్టాక్స్ గురించి కొన్ని సెక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం, బట్ బ్రీఫ్లీ ఎటువంటి ఐడియాస్ ఇస్తారు ఈ సమయం? యా, బేసికలీ లాస్ట్ 3 to 5 డేస్ నుంచి కూడా ఈ కన్సాలిడేషన్ అండ్ సెల్ ఆన్ రైజ్ అనేది ట్రేడర్స్ జరుపుతున్నారండి. ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు సెల్లింగ్ అనేది లాస్ట్ 5 డేస్గా కంటిన్యూస్లీ సెల్ మోడ్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హైస్ ఒకసారి టచ్ చేసిన ఇండెక్స్లు డెఫినెట్లీ అక్కడ ప్రాఫిట్ టేకింగ్ ఉంటుంది. ఎస్పెషలీ ఇండిసీస్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇందాక మీరు అన్ని రేషియోస్ కూడా చెప్పారు. సో ఇటువంటి టైంలో మనం ఏం ఫాలో కావాలి? డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ బై ఆన్ డిప్స్ ఓన్లీ. అంటే క్వాలిటీ స్టాక్స్ అని చెప్తున్నాం. క్వాలిటీ స్టాక్స్ అంటే ఇట్స్ ఎ వాస్ట్ ఎరీనా ఆఫ్ క్వాలిటీ స్టాక్స్ అండి. బట్ తప్పకుండా మనం ఎటువంటి ఐడియాస్ అంటే మనం డెఫినెట్లీ కాన్ఫరెన్స్లో మాట్లాడుకుందాం అండ్ వర్క్షాప్లో. బట్ ఆల్ ఇన్ ఆల్ మనం ఏంటంటే గత 3 నెలల్లో 6 నెలల్లో 3 to 6 మంత్స్లో ఏవైతే కొన్ని మనం మిస్ అయిపోయాము అనే సెక్టర్స్ ఉంటాయో, ఎస్పెషలీ ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ డయాగ్నోస్టిక్ సెక్టర్, అండ్ ఐ థింక్ కొద్దిగా సన్ రైజ్ సెక్టర్స్ ఉన్నాయి, ఈ 3 పక్కన పెడితే కొన్ని మేబీ లైక్ హెల్త్ కేర్ ఒకటి. హెల్త్ కేర్ గత 10 to 15 ఇయర్స్గా పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. అంటే హెల్త్ కేర్ ఈజ్ అ వాస్ట్ సబ్జెక్ట్ అండి. హెల్త్ కేర్లో కూడా ఫార్మసిటికల్స్ మనం సెపరేట్లీ ఒక సెక్టర్ లాగా చూస్తున్నాం, కానీ హెల్త్ కేర్ ఇంక్లూడ్స్ డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్ ఇంక్లూడ్స్ యూనో హాస్పిటల్స్. సో ఇటువంటి వాటిలో కూడా ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 3, 5, 10 ఇయర్స్ ఐ థింక్ రీజనబుల్లీ గుడ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇటువంటి సెక్టర్స్లో మనం లాస్ట్ 3 to 6 మంత్స్లో మిస్ అయిపోయామే. ఎందుకంటే అపోలో హాస్పిటల్స్ చూసుకుంటే లాస్ట్ 1 to 2 ఇయర్స్లో అది 1100 to 1250 ఆ రేంజ్లోనే ఉంది, ఆల్మోస్ట్ 3 to 5 ఇయర్స్లో. సో అటువంటివి కొద్దిగా పుంజుకుంటున్నాయి. ఎందుకంటే ఓవరాల్ మనకి హెల్త్ కేర్ ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్ టు ఏ కన్జంప్షన్ థీమ్. సో లాస్ట్ 3-6 మంత్స్లో మనం ఇది మిస్ అయిపోయాము ఈ సెక్టర్లో ఈ కంపెనీ అనుకున్న అటువంటివి వాచ్ చేయండి. వాచ్ చేసి ఆన్ ఎవ్రీ డిప్ యూ షుడ్ బై అండి. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ మల్టీ డికేడల్ థీమ్స్, నాట్ మల్టీ ఇయర్ థీమ్స్ కూడా. సో డైరెక్ట్లీ కన్జ్యూమర్కే ఇవి కేటర్ చేస్తుంటాయి కాబట్టి ఈ సెక్టర్స్లో ఎప్పుడన్నా పడ్డప్పుడు వీ షుడ్ బై స్టాక్స్. అదర్ దెన్ దాట్ డెఫినెట్లీ మనకి వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిగర్స్, యూనో స్టాటిస్టిక్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అనేది మనకి నెక్స్ట్ 1 క్వార్టర్లో తప్పకుండా ఆల్మోస్ట్ ట్రఫ్కి రీచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే వీ కెనాట్ గో బిలో 4%. కెన్ వీ గో? వీ మే, వీ డోంట్ నో. సో అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే రాబోయే రోజుల్లో బడ్జెట్ ఒకటి ఉంది అండ్ రబీ సీజన్ సోయింగ్ బాగుంటుంది, రబీ క్రాప్ బాగుంటుంది, వాటర్ లెవెల్స్ గ్రౌండ్ లెవెల్లో కూడా రీజనబుల్లీ బాగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆప్టిమిజం మనమే పుంజుకోవాలండి. సో ఇవన్నీ చేసిన తర్వాత క్యాపిటల్ గూడ్స్ రంగం ఒకటి విచ్ హెస్ బీన్ ఇన్ డైర్ స్టేట్స్ ఇన్ ద లాస్ట్ 10-12 ఇయర్స్. డైర్ స్టేట్స్ అంటే అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా మనం దాన్ని చూడలేదు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయలేదు. సో క్యాపిటల్ గూడ్స్ ఒకటి. ఓవరాల్ మెటల్స్ ఇవన్నీ కమోడిటైజ్డ్ కాబట్టి ఎప్పుడైనా ఫాల్ అయినప్పుడు కొనుక్కొని డెఫినెట్లీ కొంచెం ప్రాఫిట్స్ వస్తే బుక్ చేయడం అనేది ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పబోయేది ఏంటంటే సమ్ న్యూ సన్ రైజ్ సెక్టర్స్ విల్ ఎమర్జ్, డెఫినెట్లీ క్యాపిటల్ గూడ్స్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. ఫార్మసూటికల్స్ అఫ్కోర్స్ ట్రఫ్ రీచ్ అయింది, వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్. అదర్ దెన్ దట్ ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ మాత్రం దే విల్ గివ్ అవుట్ సైజ్డ్ గెయిన్స్ ఇన్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్ అండి. స్ట్రాంగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఇట్ క్యాన్ బి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ఎన్బిఎఫ్సీస్. ఎన్బిఎఫ్సీస్లో క్లాసిఫికేషన్ చాలా వైడ్గా ఉంటుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్ కంపెనీస్, కన్జ్యూమర్ క్రెడిట్ కంపెనీస్, రీటైల్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఇటువంటి వాటిలో మనం జాగ్రత్తగా 1 or 2 టాప్ నేమ్స్ తీసుకుని ఆన్ డిక్లైన్స్ కొనుక్కుంటే రాబోయే 2-3 ఇయర్స్లో మాత్రం ఫెనామినల్ గెయిన్స్ చూసే అవకాశం ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. వీ స్టిల్ కంటిన్యూ ద సేమ్ స్టోరీ, బై ఆన్ ఎవ్రీ డే, బై క్వాలిటీ స్టాక్స్. సో అమెరికన్ కార్పొరేట్ వరల్డ్ తన మార్క్ మళ్ళీ మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది. సో లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రిన్, వీళ్ళిద్దరూ గూగుల్ ప్రమోటర్స్ అని మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వాళ్ళు గూగుల్ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఆల్ఫాబెట్, అదే ఇప్పుడు లిస్టెడ్ కంపెనీ యుఎస్ నాస్టాక్లో కావచ్చు, ఇతర ఎక్స్చేంజెస్లో. సో ఆల్ఫాబెట్ సీఈఓగా మరెవరో కాదు మన సుందర్ పిచాయ్ ఆయన్నే సీఈఓగా ప్రమోట్ చేశారు. ఇంతకుముందు ఇప్పటివరకు ఓన్లీ గూగుల్కే సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ ఇప్పుడు ఆల్ఫాబెట్ కూడా సీఈఓ అవుతున్నారు. అండ్ వీళ్ళిద్దరు కూడా ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, పేజ్ అండ్ బ్రిన్ ఇద్దరు కూడా, దే విల్ కంటిన్యూ టు బి ది ఇన్వెస్టర్స్ అండ్ దే విల్ కంటిన్యూ టు బి ఆన్ ది బోర్డ్ మెంబర్స్గా వాళ్లే ఉంటారు. కానీ రెయిన్స్ అంటే కంపెనీ పగ్గాలు సుందర్ పిచాయ్కి ఆపజెప్పారనమాట. అది ఓన్లీ యుఎస్లోనే జరుగుతుంది, మనకి ఇండియాలో
వీ కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ సచ్ మూవ్స్. ఇట్స్ గ్రేట్ రికగ్నిషన్, గ్రేట్ రికగ్నిషన్. ఇంకా అంతకంటే ఒక ఎఫిషియన్సీకి ఒక పట్టం కట్టడం అనేది, ఇంక్లూడింగ్ ద హోల్డింగ్ కంపెనీ. ఎస్. అండ్ ఇంతకు ముందే జస్ట్ వన్ వీక్ బ్యాక్ టాప్ 10 సిఇఓస్ ఆఫ్ ద వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ సత్య నాదెళ్ల గారిది వచ్చింది మైక్రోసాఫ్ట్. బిల్ గేట్స్ నేనే పట్టు కూర్చుంటాను, నాదే ఈ కంపెనీ, నేనే నడిపిస్తాను చచ్చిపోయేంత వరకు. ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు, ఎప్పుడో బయటకు వెళ్ళిపోయి ప్రొఫెషనల్ కప్పు చెప్పేసారు. ఆఫ్ కోర్స్ యాజ్ అన్ ఇన్వెస్టర్ హీ విల్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఇన్వెస్టర్ బికాస్ ఆఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది పర్సన్ అట్ ది హెల్మ్ ఆఫ్ ది కరెక్ట్ మెంటర్స్ లాగా ఉంటారు. బట్ దట్స్ ద గ్రేట్ రికగ్నిషన్. అండ్ టాప్ 10 సిఇఓస్ లో వీ హ్యాడ్ 2 ఇండియన్ సిఇఓస్ టు సమ్ ఎక్స్టెంట్ వీ అబ్జర్వ్ దిస్ ప్రాక్టీస్ మేబీ రతన్ టాటా లాంటి వాళ్ళు కొంతవరకు అటువంటి పనులు చేస్తున్నారు. బట్ అదర్ ప్రమోటర్స్ షుడ్ అట్లీస్ట్ టేక్ యూస్ ఫ్రమ్ దీస్ గైస్. సో ఏంటి టెక్నికల్ పిక్చర్ ఎలా ఉంది? 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుందా? ఐ థింక్ నిన్న మాత్రం డెఫినెట్లీ తీసుకుందండి. 11,952 ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చే రివర్స్ అవటం చూసాం మనం. అండ్ మనం లాస్ట్ 10 డేస్ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 11,802 నుంచి 12,159 దాకా అప్ వెళ్ళటం చూసాం. అది రిట్రేస్మెంట్ జరుగుతుంది. సో 350 పాయింట్స్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో 50% రిట్రేస్మెంట్ ఈజ్ అలౌడ్. సో ఆల్రెడీ వీఆర్ దేర్. సో 50% రిట్రేస్ ఆల్రెడీ మార్కెట్ అయింది. ఓన్లీ థ్రెట్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఇన్ కేస్ నిఫ్టీ 11,883 కింద క్లోజ్ అవుతే అగైన్ థ్రెట్ వస్తుంది. సో టిల్ 11,883 రిట్రేస్మెంట్ అనేది అలౌడ్. బట్ యాజ్ యూజువల్ మనం ఎప్పుడు అనుకుంటాం బిలో 20-day మూవింగ్ యావరేజ్ 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక మళ్ళీ బేరిష్లోకి మార్కెట్ వెళ్తుంది అని. మేబీ 11,802 దాకా ఫస్ట్ సపోర్ట్ దాకా రావచ్చు. ఇన్ కేస్ 11,802 కూడా బ్రీచ్ అయ్యి దాని కింద ట్రేడ్ అయింది అంటే కనుక మేబీ అక్కడ నుంచి కూడా 150-200 పాయింట్స్ కూడా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ వీ షుడ్ గో విత్ ద చార్ట్స్. 11,952 అనేది 20-day మూవింగ్ యావరేజ్. ప్రాబ్లీ ఆ రేంజ్లో ఇట్స్ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్. అండ్ 11,888 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. రానున్న రోజుల్లో 12,099 నుంచి 12,159 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ర్యాలీ అనేది 31,049 నుంచి స్టార్ట్ అయింది, 32,157 దాకా వెళ్ళటం చూసాం. అండ్ 31,465 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఐ థింక్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 31,191 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ అనేది చూస్తుంది. సో డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 200-300 పాయింట్స్ నిన్నట్లాగా క్రాష్ వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ 31,049 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి బ్యాంక్ నిఫ్టీ. అండ్ రానున్న రోజుల్లో 31,920 నుంచి 32,150 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మనం పదే పదే చెప్తాం హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్నే వీ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని. సో ఆ కోవలో నిన్న బాటాలో ఒక రివర్సల్ బార్ రావటం చూసాం. మేబీ బాటా ఇక్కడ నుంచి కూడా ఒక 50-70 రూపీస్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక 20-30 రూపీస్ కరెక్షన్లో 2 ప్రైస్ పాయింట్స్లో చూస్ చేసుకోవాలి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి. అండ్ రిస్క్ ఈజ్ అబౌట్ 20-30 రూపీస్, రివార్డ్ ఈజ్ అబౌట్ 60 రూపీస్. అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్లో ప్రాబ్లీ ఒక 10-12% కరెక్షన్ వచ్చింది. స్టాక్స్ లైక్ కాల్గేట్ కానీ, లీవర్ కానీ, బ్రిటానియా, ఈ స్టాక్స్ని కూడా ఫోకస్ చేయొచ్చు. మేబీ ఇక్కడ నుంచి రిస్క్ అనేది 3-4% ఉంటుంది. సో ఆ టైంలో మార్కెట్స్ కొద్దిగా ఎఫ్ఎంసీజీ స్పేస్ పడ్డప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేసు రివార్డ్ వచ్చింది అంటే కనుక నెక్స్ట్ ర్యాలీలో అవి 7-8% ఇన్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అందర్ వెరీ హైలీ రిస్కీ బెట్ ఎస్ బ్యాంక్. సో మనం పదే పదే చెప్తున్నాం ఎస్ బ్యాంక్ మాత్రం ఎట్టి పరిస్థితులను టచ్ చేయొద్దు అని. నిన్న చూసాం ఎటువంటి పరిస్థితి. 75 రూపాయలకి వాళ్ళు ఎవరికో ఇన్వెస్టర్స్కి షేర్లు ఇస్తా ఉంటుంటే మార్కెట్లో ఇప్పుడు 59 రూపాయలకు వచ్చేసింది. దట్ షోస్ ది వీక్నెస్ ఆఫ్ దిస్ కౌంటర్. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఎస్ బ్యాంక్ గురించి మనం బ్రేక్ ముందు మాట్లాడుకున్నాం. సో నిన్న ఎస్ బ్యాంక్ ఆప్షన్ చైన్ ఒకసారి మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ప్రతిరోజు ఆర్ ప్రతి నిమిషం కూడా ఆప్షన్ చైన్ గమనిస్తూ ఉండాలి. సో మన వర్క్షాప్లో కూడా అనుకున్నాం లాస్ట్ టైం. సో డెరివేటివ్స్లో ఆప్షన్ చైన్ ఒకసారి గమనిస్తే ఎస్ బ్యాంక్ ఆప్షన్స్ చైన్లో స్ట్రైక్ ప్రైస్ 5 రూపీస్. సో 5 రూపీస్ పుట్ ఆప్షన్లో ట్రేడ్స్ జరిగాయి నిన్న. సో బిడ్ ప్రైస్ 39, ఆస్క్ ప్రైస్ 63 రూపీస్, 42-63 అఫ్కోర్స్. బట్ 5 రూపాయల పుట్ అసలు ట్రేడ్ కావడం ఏంటి? అండ్ 100 రూపీస్ పుట్ కూడా 100 రూపీస్ పుట్ కాల్స్ కూడా ట్రేడ్ అయ్యాయి. సో
that shows that some serious gambling and whatever jarugutondi S bank lanti counters lo. So chala careful ga undali, mana vaallu chala mandi options lo hadavadiga trading chestunnaru. ఎంత ప్రమాదంతో ఆడుకుంటున్నారంటే అటువంటి అంతటి ప్రమాదంతో ఆడుకుంటున్నారు, బాంబులతో ఆడుకుంటున్నారు. ఎక్కువైపోయారండి ఆప్షన్స్ లో, మేబీ రాజేంద్ర గారు కెన్ వాచ్ ఫర్ ఇట్. చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏదో ఒక ప్రీమియం చూసేసి టకమని దూరిపోతున్నారు. అక్కడ నుంచి పోతే ఏముంది, మనం పెట్టే 5 రూపాయలు కదా పోయేది అనుకుంటున్నారు. యూఆర్ లూజింగ్ 100% ఆఫ్ యువర్ క్యాపిటల్. మీకు షేర్లో అలా జరగదు. అవును, మహా జరిగితే 20% లోవర్ సర్క్యూట్ దగ్గర అవుతుంది. క్వాలిటీ స్టాక్స్ లో అది కూడా జరగదండి. సో బాగా రిస్క్ ఉన్న కౌంటర్లో చేస్తే కరెక్ట్. సో ఇక్కడ 5 రూపాయలు ప్రీమియమే కదా అని దూరితే 5 రూపాయలు పోతుంది. టైం డీకేయింగ్ ఇట్ ఫర్ సో సెకండ్స్ కాదు, 5 రూపాయలు కొంటే 3 రూపాయలు అయిపోతుంది. వీ డోంట్ నో వాట్ టు డూ. యా, సో చాలా డేంజరస్ గేమ్ అండి. ప్లీజ్ డోంట్ వెంచర్ ఇన్ టు ఆప్షన్స్, పుట్స్ అండ్ ఆప్షన్స్. సాధ్యమంత వరకు చక్కగా క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ట్రేడింగ్ కూడా చేయొచ్చు, ఏమి తప్పేం లేదు. బట్ యూ షుడ్ నో ది రూల్స్ ఆఫ్ ది గేమ్, అదర్వైజ్ అవాయిడ్ ఈవెన్ ట్రేడింగ్. కాలస్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. శ్రీమంత్ యుఎస్ఏ నుంచి మెయిల్ పంపించారు. ఆయన ప్రతిరోజు ఆయన దినచర్య అమెరికాలో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోతోనే స్టార్ట్ అవుతుందట. సో ఎస్పెషల్లీ మొదటి 10 నిమిషాలు మిస్ కాకుండా చూస్తాను. అండ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ టీమ్ విత్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎ వండర్ఫుల్ షో అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడప్పుడు ఇలాంటి పొగడ్తలు వస్తుంటేనే కాస్త టానిక్ పనిచేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రావి చంద్రశేఖర్ మెయిల్ పంపించారు. కార్వి ఇష్యూలో ఫండ్ ఎక్స్పోజర్, ఇఫ్ బజాజ్ ఫైనాన్స్ ఫాల్స్ ఫర్దర్ కెన్ ఐ యాడ్ మోర్ ఆర్ ఎగ్జిస్టింగ్ క్వాంటిటీ టు బి సోల్డ్. బజాజ్ ఫైనాన్స్కి కార్వి ఇష్యూ ఆఫ్ ఫండ్ ఎక్స్పోజర్, ఇంకా మాది అది నడుస్తుందండి, బ్యాటిల్ నడుస్తుంది. ఈ ఇష్యూ కోసం బజాజ్ ఫైనాన్స్ కొనకూడదు భలేవాళ్ళు. మీరు ఇంత చేసి మనం ఇప్పటిదాకా అనుకుంటున్నదంతా రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుంది అన్నట్లుగా ఉంది. మీరు అడుగుతున్న ప్రశ్న కార్వి ఇష్యూ గురించి బజాజ్ ఫైనాన్స్ కొనద్దు. బజాజ్ ఫైనాన్స్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్స్, 100 స్ట్రెంగ్స్లు ఉన్నాయి. కార్వీ చూసుకుంటానంటారేంటి మహాశయ, ఏమిటి అసలు కార్వీలో ఏం జరుగుతుంది? బజాజ్ ఫైనాన్స్ మనం చూస్తే కనుక మార్కెట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ దాన్ అస్. సో డెఫినెట్లీ ఇది 42-80 నుంచి ఎప్పుడైతే 38-60 అంటే ఆల్మోస్ట్ 400 పాయింట్స్, 10% కరెక్ట్ అయింది అది బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో న్యూస్ ఈజ్ అవుట్ టుడే అండి, బట్ మార్కెట్కి ముందే తెలుసు లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు కమ్ అని. సో డెఫినెట్లీ ఆ న్యూస్ మీద అయితే వసంత్ గారు చెప్పినట్టు వీ షుడెంట్ బై, బట్ దెర్ ఇస్ అ గ్రేట్ సపోర్ట్ పాయింట్ అండి. 37-60 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ పాయింట్ ఉంది, విచ్ ఇస్ 50-డే మూవింగ్ యావరేజ్. సో మీకు ఆల్మోస్ట్ 1-2 ఇయర్ వ్యూ ఉంది అనుకుంటే కనుక ఐ థింక్ దట్స్ ద పాయింట్ టు బై. సో ఇంకా ఫర్దర్గా పడితే కనుక ప్రాబ్లీ 34-60 ఇస్ ద నెక్స్ట్ ప్రైస్ పాయింట్. సో ఈ స్టాక్స్కి బ్లిప్స్ అనేది ఇట్స్ కామన్ అండి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రైస్ కూడా ఫ్యాక్టర్ అయిపోతుంది బిఫోర్ ద ఈవెంట్ ఇట్ సెల్ఫ్. సో డోంట్ గో బై ద ఈవెంట్స్ అండి, సో బై ఎట్ ద ప్రైజెస్ అన్న ఉద్దేశం. కాలర్ లైన్లో ఉన్నారు మహేందర్. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. సార్, నా దగ్గర మిందా కార్ప్ 2000 షేర్స్ ఉన్నాయండి, 195 ప్రైస్ లో కొన్నాను. అండ్ అనదర్ స్టాక్ వచ్చేసి థైరోకేర్, 558 లో కొన్నాను సార్, 713 షేర్స్ ఉన్నాయి సార్. సో మిందా కార్ప్ చాలా లాస్ లో ఉన్నాను సార్, నాకు ఇప్పుడు 90లో ట్రేడ్ అవుతుంది. సో నా నెంబర్ వస్తుంది అంటారా, కొంచెం చెప్పగలుగుతారా? మంచి వర్డ్ వాడారు, ఆయన నెంబర్ వస్తుందా 195 మిందా కార్ప్ లో? యా, అంటే మిందా కార్ప్ అండ్ మిందా ఇండస్ట్రీస్ అండి, దెర్ ఆర్ టూ లిస్టెడ్ కంపెనీస్. సో మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ హ్యాస్ మూవ్డ్ ఇన్ టు మిందా ఇండస్ట్రీస్. సో ఇన్ మై ఒపీనియన్ మిందా కార్ప్ మీ రేట్ వస్తుందా మళ్ళీ? ఎందుకంటే ఆటోమొబైల్ ఆన్సిలరీ ఇండస్ట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎ లాట్ ఆఫ్ డిస్రప్టెడ్ ఏరియాస్. అంటే మిందా కార్ప్ అండ్ మిందా ఇండస్ట్రీస్ బోత్ వాళ్ళు చాలా డైవర్సిఫైడ్ గ్రూప్ అండి, చాలా రకరకాల పార్ట్స్ చేస్తారు వాళ్ళు. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ టు మూవ్ టు మిందా ఇండస్ట్రీస్ ఆన్ డిక్లైన్స్. మిందా కార్ప్ ఏదైనా చిన్న రైజ్ వచ్చినప్పుడు యు సెల్ దట్ అండ్ మూవ్ ఇన్ టు మిందా ఇండస్ట్రీస్. దట్స్ ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బెటర్ వన్. థైరోకేర్ మీరు 550 or 560 కొన్నా అన్నారు. అమాంగ్ దిస్ డయాగ్నోస్టిక్ స్టాక్స్ ఉన్న వాటిలో హయ్యెస్ట్ మార్జిన్స్ ఆర్ ఇన్ థైరోకేర్ అండి, బట్ వాల్యుయేషన్ పరంగా ఇట్స్ స్టిల్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్ బికాస్ వీళ్ళు ఎక్కువ బీ టు బీ చేస్తారు, నాట్ డైరెక్ట్ రీటైలర్కి, ఎక్సెప్ట్ ఎ ఫ్యూ థింగ్స్ లైక్ యూనో టోటల్ హెల్త్ కేర్ చెకప్ అట్ 999 రూపీస్. ఇటువంటి మెట్రోపోలిస్ అండ్ డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్ ఆర్ మోర్ ఇన్ టు రీటైల్. కాబట్టి థైరోకేర్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, నథింగ్ టు వరీ. మీరు కొన్న రేట్ కంటే ప్రాబ్లీ యూనో 5-10 రూపీస్ అటు ఇటు ఉంటుంది. ప్లీజ్ హోల్డ్ ద స్టాక్ అండి, ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ గుడ్ రిటర్న్స్. తర్వాత రాజేష్ రవీంద్రనాథ్ మెయిల్ పంపించారు. ఆయన బెంగళూరు వర్క్షాప్
ఎప్పుడు టెక్నికల్స్ ఎప్పుడు ఫండమెంటల్స్ అని కొద్దిగా కన్ఫ్యూజన్ అయిందండి. బట్ బికాస్ ఆఫ్ బాలాగారు రాజేంద్ర కుటుంబరావు గారి షెడ్యూల్స్ వలన సాటర్డే ఫండమెంటల్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం అండ్ సండే రోజు టెక్నికల్స్ సంబంధించి. సో ఈ మార్పుని దయచేసి గమనించండి. సో సెవెంత్ రోజు అంటే సాటర్డే రోజు ఫండమెంటల్స్ గురించి, ఎయిత్ రోజు మనం టెక్నికల్స్ గురించి అంటే సండే రోజు టెక్నికల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. డోంట్ మిస్ అవుట్. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కడో మెజెస్టిక్ దగ్గర పెట్టారండి, అది అందరికీ దూరం కావడంతో రాలేకపోయామని చెప్పారు. బట్ ఈసారి తెలుగు వాళ్ళు అందరూ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్న ప్లేస్ కేఆర్ పురం అట, అక్కడ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా తెలుగు మన తెలుగు వాళ్ళ కోసమే మనం నిర్వహిస్తున్న వర్క్షాప్ కాబట్టి తెలుగు వాళ్ళందరూ అక్కడ ఉన్న బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళందరూ మీ పర్సనల్ పనులని పక్కన పెట్టండి. ఒక రెండు రోజులు ఏమీ మునిగిపోయేది లేదు, మరీ ఎమర్జెన్సీస్ ఉంటే తప్ప మిగతా పనులు చిన్న చిన్న అయితే పోస్ట్పోన్ చేసుకోండి. మాతహళ్ళి నుంచి మనం ఎప్పుడు మాతహళ్ళిలో పెట్టలేదు లేదో తెలియదు, రాలేదన్నారు లాస్ట్ టైం. అదే కేఆర్ పురం అక్కడ దగ్గర లేదు మనకి తెలియదు, అక్కడ దగ్గరే అది. ఓకే, మాతహళ్ళి నుంచి ఐ థింక్ 2-3 kilometers అవే ఫ్రమ్ మాతహళ్ళి. కాబట్టి మంచి రెస్పాన్స్ ఉండాలి, వి ఇన్వైట్ ఎవ్రీబడీ. సో వి ఆర్ ఆల్ కమింగ్ అవుట్ విత్ గ్రేట్ రికమెండేషన్స్. ఈ మార్కెట్ లో ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తుంది ఈ టీమ్ అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు వర్క్ షాప్ కి హాజరు కావాల్సిందే. టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ తో గ్రూపులుగా రండి. మంచి డిస్కౌంట్లు ఏదో ఇస్తారు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న ప్రాపర్ గుడ్ లక్ ప్రాపర్టీస్ అనే సంస్థ ఆర్గనైజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ కమింగ్ దేర్ యాజ్ గెస్ట్, మాకేమి నిర్వహణ బాధ్యత లేదు. కానీ ఆయన గ్రూప్స్గా వస్తే మంచి మంచి డిస్కౌంట్లు కూడా ఇస్తాడనుకుంటాను. ఆయనతో మాట్లాడుకోండి అండ్ ట్రై టు అటెండ్ ఇన్ గుడ్ నెంబర్స్, అది మాకు కావాల్సింది. వీ నీడ్ హ్యూజ్ నెంబర్స్ సో దట్ ఎంకరేజ్ చాలా ఎంథూజియాస్టిక్గా ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి మన ఎనలిస్ట్ అందరూ సిద్ధంగా ఉన్నారు అండ్ రికమెండేషన్స్ అయితే ఇక విరివిగా రాబోతున్నాయి. కనీసం ఒక 30-40 స్టాక్ ఐడియాస్ గురించి మనం అక్కడ మాట్లాడుకోబోతున్నాం. తర్వాత జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ అట, అనంతపురం నుంచి అడుగుతున్నారు రామచంద్ర. అనంతపురం హిందూపురం వాళ్ళు కూడా బెంగళూరు రావచ్చు ఇన్ఫ్యాక్ట్. సో ప్రతి పదంలోనూ మార్కెటింగ్ జరిగిపోతుంది ఈ వర్క్షాప్ మీద. జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ 650 షేర్లు కొన్నారట, 35 రూపాయలకి పడిపోయింది ఆయన 100 రూపాయలు కొంటే. కంపెనీయే ఎప్పుడో చాలాసార్లు మనం అనుకున్నట్లు గుర్తండి, కార్పొరేట్ గవర్నెన్స్ వెరీ పూర్ కార్పొరేట్ గవర్నెన్స్, ఇటువంటి కంపెనీస్ తోలికి వెళ్ళొద్దని. ఏం చేయొచ్చు ఇప్పుడు? ఈ 2015లోనే బస్ట్ అయిపోయిన స్టాక్ అండి. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బ్యాకే ఇది 10 రూపీస్ దాకా రావడం చూసాం. అఫ్ కోర్స్ స్పెక్యులేషన్లో ఇట్ హాస్ గాన్ అప్ టు 140. సో మీరు 100లో కొన్నారు, యూ గాన్ ఇన్ టు రాంగ్ స్టాక్. సో మీరు యూ హ్యావ్ టు పే ద పెనాల్టీ. సో మీ లక్ బాగుంటే కనుక ఇట్ విల్ కమ్ టు 61 or 70 అండి. అక్కడ మీరు 30-40 రూపీస్ ఉన్న ఎగ్జిట్ అవ్వండి. అండ్ మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 21 రూపీస్, ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక మళ్ళీ ఇది 8-9 రూపీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అది మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ స్టేజ్లో. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారట, భాస్కర్. హలో, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్, అడగండి భాస్కర్. సార్ సువెన్ లైఫ్ సైన్సెస్ ప్రెజెంట్ రేట్లో బై చేశాను. సువెన్ లైఫ్ బాగా తగ్గింది, ఒక నెగిటివ్ న్యూస్ కూడా విన్నాము, కొనొచ్చా ఇక్కడ? డెఫినెట్లీ అండి, ఐ థింక్ ఇట్స్ ఏ ఆపర్చునిటీ నా ఉద్దేశంలో. బట్ స్టాప్ లాస్ ఈస్ ఎ మస్ట్ ఇలాంటి స్టాక్స్కి. సో 218.50 అనేది మనకి స్వింగ్లో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో లో రావటం చూసాం 218, అండ్ 334 దాకా హై వెళ్ళింది. సో బ్రేక్అవుట్ చార్ట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ రిస్క్ తీసుకోవాలండి. సో మొన్న కూడా మనకి 250 దాకా రావటం చూసాం. 2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి, బిట్వీన్ 260 and 230. బట్ స్ట్రిక్ట్గా 210 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా ఈక్వల్లీ పెట్టుకోవాలి. మేబీ రానున్న నెక్స్ట్ 6 మంత్స్లో ప్రాబ్లీ మళ్ళీ 330 దాకా రీవిజిట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రైట్. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.